కడప జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు వస్తుంటారు. ఖరీదైన ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ వైద్యం కోసం సాధారణ ప్రజలు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అదే డబ్బులు ఇస్తే వెంటనే చికిత్స అందిస్తున్నారు అక్కడ సిబ్బంది. రోగికి ఎంత సీరియస్ గా ఉన్నా ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేయడం లేదని, అదే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసిన వారికి 4000 నుంచి 6000 రూపాయలు డబ్బు ఇస్తే 5 నిమిషాలలో స్కాన్ చేసి పంపిస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాక స్కాన్ కోసం వస్తున్న పేద ప్రజల నుంచి ముక్కు పిండి మరీ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు అక్కడి క్రింద స్థాయి ఉద్యోగులు రాబందుల్లా వసూలు చేస్తున్నారు. ఏకంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు స్కాన్ కోసం డబ్బు ఇస్తేనే స్కాన్ రాయిస్తారని చూపి వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలకు మెరుగైన ఖరీదైన వైద్యం ఉచితంగా అందించాలనే ప్రభుత్వ ఆశయాలను కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కు ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చాను. వాళ్ళు 20 డేట్ ఇచ్చారు. 20 ఫోన్ చేశారు. 11 గంటలకు వచ్చాను. 2 గంటలకు రమ్మన్నారు. 2 గంటలకు వచ్చాను. 5 గంటలకు రమ్మన్నారు. 5 గంటలకు వచ్చినాక 6000 ప్రైవేట్గా అయితే బాగా వస్తుంది, గవర్నమెంట్ అయితే బాగా రాదు, 6000 కట్టాలన్నారు. మస్తతో వచ్చి నేను 6000 కట్టి స్కానింగ్ తీసుకున్నాను. ఇదిగో బిల్లు. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వచ్చినాము, ఇక్కడ కూడా డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బులు మేము ప్రైవేట్గా చేస్తున్నాం కదా, 6000 డబ్బులు అడిగినారు. ఆ డబ్బు తీసుకుని ఎంఆర్ఎఫ్ తీసుకున్నాను. సూపరింటెండెంట్ సార్, మీరే న్యాయం చేయాలి సార్. మాకు తగిన న్యాయం చేయాలి, తగిన న్యాయం చేయాలి సార్. సార్ వచ్చినందుకు సార్ సరైన చేయడం వల్ల